నాకు 378 టీమ్స్ అని చెప్పారు. ఇంత పెద్ద టోర్నమెంట్ నాకు తెలిసి ప్రపంచంలో ఇంకెక్కడా జరగదు. అండ్ దాన్ని ఇంత సక్సెస్ఫుల్గా ఇక్కడ కండక్ట్ చేసిన హరీష్ గారికి అండ్ ద ఎంటైర్ టీమ్ అందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు అండ్ బెస్ట్ విషెస్. నాకు ఇందాక హరీష్ గారు ఆయన బండ్లో ఎక్కించుకొని మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చారు. బట్ ఎవరో పొలిటీషియనో ఒక మినిస్టరో ఒక ఈవెంట్కి తీసుకొస్తున్నట్టు అనిపించలేదు. ఒక ఇంటి పెద్ద వాళ్ళ ఫ్యామిలీని కల్పించడానికి తీసుకొచ్చినట్టు అనిపించింది. నాకు నేను సిద్దిపేట రావడం ఫస్ట్ టైం ఇది. మాకు తెలియకుండా హైదరాబాద్లో ఉన్నప్పుడు మా మైండ్ సెట్ సిద్దిపేట అని పేరు విన్నా సరే మేము ఏమనిపిస్తుంటే చిన్న ఒక చిన్న టౌన్ ఏదో ఊహించుకుంటాం కదా మైండ్లో. కానీ ఇక్కడ ఎంటర్ అవుతుంటే నాకు ఆల్మోస్ట్ గచ్చిబౌలిలో ఉన్న ఫీలింగ్ వచ్చింది. సో ఐ థింక్ ఇట్స్ అమేజింగ్ వాట్స్ హ్యాపెనింగ్ హియర్. మీరు ఎక్కువ కొంత చాలామంది నాలాంటి ఇగ్నరెంట్ హైదరాబాద్లో ఉన్న చాలామందిని మీరు ఒకసారి తీసుకొచ్చి సిద్దిపేట చూపించాలి. సో చాలా చాలా సంతోషంగా ఉంది ఈరోజు దసరా సెలబ్రేట్ చేసుకోవడానికి ఇక్కడ రావటం. ఎందుకు చెప్పనా, ఈరోజు దాకా నాకు తెలుగు సినిమా అంటే చాలా, మీ అందరికి కూడా చాలా ఇష్టం తెలుసు తెలుగు సినిమా అంటే. కానీ నాకు ఆబ్వియస్లీ ప్రాణం కూడా, నాకు ఏదైనా ఒక్క కంప్లైంట్ ఉందంటే తెలుగు సినిమా మీద అదేంటో తెలుసా, మనం మన కల్చర్ని సెలబ్రేట్ చేసుకోం వేరే ఇండస్ట్రీస్లో లాగా. మనం మన 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 రూట్స్లోకి వెళ్ళి మన రూరల్ మన రూటెడ్ స్టోరీస్ పెద్దగా ఎక్కువ చెప్పమేంటి అని అన్న ఒక ఫీలింగ్ ఉంది. అది నాకు దసరాతో పూర్తిగా తీరిపోయింది. మీలో ఉన్న ప్రతి ఒక్కడు దసరాలో ఉన్న హీరో. అది ఎందుకు చెప్తున్నానో మీకు అర్థమవుతుంది. మన 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 దసరా రోజు జమ్మి నుంచి మన బతుకమ్మ నుంచి మన 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 కల్చర్లో ఉన్న ప్రతి డీటెయిల్ని చాలా అందంగా అడ్రస్ చేశాడు శ్రీకాంత్. శ్రీకాంత్ కూడా మీలో ఒకడే గోదావరి కానీ కుర్రోడు. అండ్ మీరందరూ దసరా రిలీజ్ అయినప్పుడు దాన్ని ఎంతగా ఓన్ చేసుకోవాలంటే దాని రీసౌండ్ ఇండియా అంతా స్ప్రెడ్ అవ్వాలి. మీరు ఓన్ చేసేసుకొని అది మీ సినిమా అయిపోయి మీ పర్సనల్ సినిమా అయిపోయినప్పుడు అందరూ ఆటోమేటిక్గా దాన్ని ఎంజాయ్ చేయడం మొదలెడతారు. అండ్ ప్రతి నాకు నేను హైదరాబాద్లో పెరిగినా సరే నాకు చాలా విషయాలు చాలా కల్చర్లో ఉన్న చిన్న చిన్న డీటెయిల్స్ చాలా నాకు తెలియవు. ఈ సినిమా చేసేటప్పుడు తెలిసింది. అలా మీ ఫ్రెండ్స్ని మీకు మన తెలంగాణ కల్చర్ గురించి పూర్తిగా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళందరినీ దసరా సినిమాకి దగ్గరుండి తీసుకెళ్ళండి. చాలా గర్వంగా ప్రౌడ్గా ఫీల్ అవుతారు సినిమా చూసినప్పుడు. అండ్ చాలా ఎక్సైటింగ్గా ఉంది మిమ్మల్ని అందరూ ఇలా చూడటం. ఈ మ్యాచ్లన్నీ అయిపోయి ఆ ఫినిషింగ్ సెలబ్రేషన్స్కి కుదిరితే దసరాను కూడా కలిపి సెలబ్రేట్ చేసుకోవడానికి రిలీజ్ తర్వాత మళ్ళీ తప్పకుండా రావడానికి ట్రై చేస్తాం టీం అందరం కూడా. ఇందాక నేను వచ్చేటప్పుడు తెలంగాణలో ఒక ఏదో డైలాగ్ చెప్పమన్నారు. తెలంగాణ అంటే మన టీజర్లో అదే చెప్తా చెప్పనా. మీరు టీమ్ మెంబర్స్ చెప్పాల్సిన డైలాగ్ ఏమైంది 378 టీమ్స్ అంటే మీరందరూ అలా మాట్లాడుకోవాలి. ఈ టోర్నమెంట్ నెరుడు లెక్క ఉండేది. బద్దల్ బాషింగ్లు అయిపోతాయి ఎట్లయితే అట్లా చూసుకుందాం అంతే. అందరూ ఐ విష్ ఆల్ ద టీమ్స్ ఆల్ ద వెరీ బెస్ట్ అగైన్. అండ్ ఈ టోర్నమెంట్ సూపర్ సక్సెస్ చేయండి. నేను కూడా మా సినిమాని సూపర్ సక్సెస్ చేసి మళ్ళీ వచ్చి కలిసి సెలబ్రేట్ చేసుకుందాం. అండ్ హరీష్ గారికి స్పెషల్ థ్యాంక్ యూ ఇలాంటిది ఒకటి ప్లాన్ చేసినందుకు అండ్ ఇంత వార్మ్ వెల్కమ్ ఇచ్చినందుకు. ఫస్ట్ రిసీవింగ్ చేసుకున్నప్పుడే నేను ఫస్ట్ టైం పర్సనల్గా కలుస్తున్నాను కానీ చాలా పరిచయం ఉన్న వ్యక్తులాగా అనిపించారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ అ లాట్ అండ్ కంగ్రాచులేషన్స్ ఆన్ అమేజింగ్ జాబ్. ఎంత బాగా చేశారో మీ అందరి కళ్ళల్లో ఉన్న రెస్పెక్ట్ ప్రేమ కనపడుతుంది ఆయనంటే. సో ఇట్స్ వెరీ వెరీ అమేజింగ్ టు బీ హియర్. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సిద్దిపేట్. థ్యాంక్స్ అ లాట్. థ్యాంక్ యూ సో మచ్.